జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామ శక్తి శ్రీ పోలేరమ్మ జాతరలో భాగంగా నాలుగవ రోజైన నేడు ప్రపంచ ప్రసిద్ధిగాంచి హిందూ ధర్మాన్ని అడుగడుగునా రక్షిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మ ప్రచార సభ్యులు రాజ్ కుమార్ దంపతులు సాంప్రదాయకంగా సారెను గ్రామ శక్తి శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. సాంప్రదాయబద్ధంగా రాజ్ కుమార్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రములు, అనేక రకాల పూలు, పండ్లు, గాజులు, పసుపు కుంకుమ, కంకణాలతో పాటు పవిత్ర బంధాలను ఒకటి చేసే పసుపు తాడులను అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామచంద్రయ్య, ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజ అనంతరం భక్తులకు టీడీపీ కంకణాలు, పసుపు తాడులు, ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా స్థానికులు బుర్రా విజయకుమారి, వెంకట సుబ్బారావు దంపతులు అమ్మవారికి 41,000 రూపాయల విలువ గల 230 గ్రాముల రాళ్ళు పొదిగిన వెండి నక్లెస్ మరియు 10,000 రూపాయల విలువ గల పట్టు వస్త్రములు అమ్మవారికి సమర్పించారు. వెంకటగిరి ప్రాంత ప్రజలందరూ కూడా పోలేరమ్మ కళ్ళంటే నోటించి కాదు, 2014 నుంచి కూడా ఈ జాతర స్టార్ట్ అయింది. 19 నుంచి బాగా చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగమే ప్రతి సంవత్సరం కూడా ఈ వెంకటగిరి చుట్టూ ప్రాంతంలో ఎక్కడైనా పరిసర ప్రాంతాల్లో కానీ తమిళనాడు, కర్ణాటక, ఇతర దేశాల నుంచి కూడా సంవత్సరంలో ఒకరోజు 2 రోజులు జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నటువంటి మరి భక్తులు. అందుకనే గతంలో కన్నా కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్గా ఉండాలి. అమ్మవారిని అందరూ ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలంటే కాన్సెప్ట్తో ఈరోజు ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇంటర్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, స్థానికులందరూ కూడా కోఆపరేట్ చేసి ఈరోజు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. అయితే ఈ పోలేరమ్మ జాతరని త్వరలో రాష్ట్ర పండుగ కూడా చేయాలని చెప్పనేసి కూడా ఉంది. ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర పండుగలో ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. నా పేరు కోతుల రాజకుమార్, తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార మండలి మెంబరు. ఈనాడు మన రాష్ట్రంలోనే ఎంతో ప్రముఖమైన
వెంకటగిరి పట్టణంలో మహాతల్లి మహాలక్ష్మి శ్రీ పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఇక్కడ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు జాతర మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి మన వెంకటగిరి శాసనసభ్యులు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే పట్టణ ప్రముఖులు, అలాగే విచ్చేసిన పత్రికా ప్రముఖులు, అలాగే మీడియా ప్రముఖులు, ఎలక్ట్రానిక్ ప్రముఖులు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే మన వెంకటగిరి జాతర అంటేనే ఎంతో విశిష్టమైనది. ఎక్కడా జరగని విధంగా మన వెంకటగిరి పట్టణంలో ఇక్కడ జాతర జరుగుతుంది. ఎందువల్లంటే అమ్మవారు చాలా మహిమాన్వితమైన తల్లి. ఇప్పుడు చూశారు కదా, అమ్మవారు ఈనాడు మనకు పుష్ప వర్షం ఇప్పుడు కురిపించారు. 1993 విమానం చిరంజీవి బాలకృష్ణ సినిమా యాక్టర్లు అందరూ ఇక్కడ మనకు 5 కిలోమీటర్లోనే ఇక్కడ పెద్ద విమానం ఇక్కడ దిగింది. కానీ ఎవరికి ఆ మహాతల్లి దయ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అంతటి మహిమాన్వితమైన తల్లి ఈ మన పోలేరమ్మ తల్లి. అందరూ ఆ తల్లిని ప్రతి ఒక్కరూ రేపు జరగబో జాతర అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మగారిని దర్శించుకుని అందరూ అమ్మగారి ఆశీస్సులు పొందవలసిందిగా అందరిని ప్రార్థిస్తున్నాం. ఎందువల్లంటే ముఖ్యంగా ఈ సంవత్సరం మన రాష్ట్రం, మన దేశం ప్రతి ఒక్కరూ ఆయురు ఆరోగ్యాలతో ఆ తల్లి దయ వల్ల ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి అందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరికీ ఆ మహాతల్లి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాం. జై పోలేరమ్మ తల్లి. అందరూ కూడా దర్శించుకోవాలనేటువంటి కోరికతోనే వచ్చారు. కాబట్టి మనం దర్శించుకోవాలి.